హాయ్ అండి, అందరు బాగున్నారు కదా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ ఇంకొక చికెన్ స్పెషల్ రెసిపీతో, నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీ ప్రాసెస్, చూసేద్దామా. సో కడాయి పెట్టేశాను, దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి డైరెక్ట్గా చికెన్, నేను దాంట్లో ఏం మ్యారినేట్ ఏం చేయలేదు, 1 కేజీ చికెన్ వేసేసి కొద్దిగా మూత పెట్టి మగ్గిస్తే వాటర్ కొంచెం రిలీజ్ అయింది కదా. రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు, మిరియాల పొడి, తగినంత ఉప్పు మిరియాల పొడి వచ్చేసి నేను 2.5 టీ స్పూన్ అంత వేశాను. వేసి ఇందులో 1 టీ స్పూన్ అంత గరం మసాలా కూడా వేయాలి. గరం మసాలా వేస్తున్నా చూడండి. వేసిన తర్వాత ఇది మూత పెట్టి ముక్క మంచిగా మగ్గాలి, ఉడకాలి మంచిగా. మనకి ఇది ఉడకడానికి దగ్గర దగ్గర, మూత కొంచెం పెద్దగా పెట్టేస్తారు చూడండి, ఇది ఉడకడానికి దగ్గర దగ్గర మనకు పడుతుంది 6 to 8 మినిట్స్. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళనే మరీ దగ్గర అవ్వదు, కొంచెం వాటర్ ఉన్నప్పుడు దీంట్లో మంచిగా వెల్లుల్లి ముక్కలు మరీ చిన్న కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజ్ కట్ చేసా. వెల్లుల్లి, అల్లం వేసి ఒక మంచి కలిపి ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ ముక్కకు పట్టాలి. సో కొంచెం వాటర్ ఉంటుంది, మనం వేరే నీళ్ళు అయితే పోయొద్దు. వేరే నీళ్ళు పోసినామంటే కూర అంతా, ఈ ఫ్రై అంతా, రోస్ట్ అంతా పాడైపోతుంది. సో ఈ ఫ్లేవర్ అంతా రావాలి వెల్లుల్లి అండ్ అల్లంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఇంకా సోయా సాస్. సోయా సాస్ వచ్చేసి కిలోకి 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. సో మీకు ఈ సోయా సాస్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, కాకపోతే 4 వేసుకుంటే ఈ చైనీస్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి మటుకు ఇది పర్ఫెక్ట్ టేస్ట్ కుదురుతుంది. సో 4 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసిన తర్వాత టమాటా కెచప్, కెచప్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నా టేబుల్ స్పూన్ చూడండి కొద్దిగా పెద్దగానే ఉంది కదా, సో అలా కొంచెం ఎక్కువనే పడితే బాగుంటుంది. సో అది వేసి ఒక్కటేసారి ఈ సాసులన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. ఇప్పుడు ఇంకా ఇది రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ కాకుండా రెడ్ది తీసుకోండి. సో రెడ్ చిల్లీ సాస్ మనకు కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఇది కూడా వేసి 1 మినిట్ 30 సెకండ్స్ అలా కలిపి దీంట్లో ఇంకా ఫైనల్గా ఆనియన్, ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసేసి పైన వేయాలి. ఇది మరీ ఉడకది, కొద్దిగా 20% అట్లా ఉడుకుతుంది అంతే. దీంట్లో ఇంకా మీరు క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది క్యాప్సికము. సో ఇంకా నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ వేయట్లేదు, నాకు దొరకలేదు, నేను వేయట్లేదు. ఇంక ఇంతే, చికెన్ సాసెస్ రోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది దీన్ని మనము దేంట్లోనన్నా నాన్ రోటీ దేంట్లోనైనా తినొచ్చు, లేదంటే ఇలానే ఉట్టిదే తినాలి. నాలుగు వంటలు అయితే ఉట్టిదే వేసేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.